హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన ఆలయం పడేయబోతుంటే కందిరీగల రూపంలో మొఘల్ చక్రవర్తిని తరిమిన ఆ శక్తివంతమైన ఆలయం రాజస్థాన్ లో ఉంది ఆ గుడి జీన్మాత ఆలయం శక్తి దేవతగా మరియు దుర్గాదేవి అవతారంగా ఉన్న జీన్మాత యాదవులు పండితులు రాజ్పుతులు అగర్వాళ్లు జాంగీర్లు మరియు మీనాలతో పాటు షకావతి ప్రాంతానికి చెందిన చౌహాన్లకు జీన్మాత కుల దేవత హర్ష పర్వతం మీద ఉన్న శాసనం ప్రకారం ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో రాజా పృథ్వీరాజ్ చౌహాన్ కాలంలో నిర్మించాడు ఇక్కడ దేవతకు నివాళులర్పించడం మరియు భవిష్యత్తు కోసం ఆమె ఆశీర్వాదాలు కోరడం చేస్తుంటారు ఒకసారి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి తన సైన్యాన్ని జీన్మాత ఆలయం చుట్టూ మోహరించాడని చెబుతారు ఆలయాన్ని రక్షించమని గ్రామస్తులు వేడుకున్నా వారి విన్నపాలని మొఘల్ చక్రవర్తి వినలేదు ఆలయాన్ని కాపాడేందుకు గ్రామస్తులు చివరి ప్రయత్నంగా జీన్ మాతను ఆశ్రయించారు ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే సైన్యం ఆలయంపై దాడి చేయడానికి ముందుకు సాగినప్పుడు కందిరీగలు సైన్యంపై దాడి చేశాయి దాడి చేసిన వాళ్లలో కొంతమంది అక్కడికక్కడే చనిపోగా కొంతమంది రక్తపు మరకలతో వారి రాజు వద్దకు తిరిగి వచ్చేలా చేశాయి కందిరీగలు ఘటన జరిగిన వెంటనే ఔరంగజేబు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు తన దుశ్చర్యలకు పశ్చాత్తాపం చెంది క్షమాపణ అడగడానికి జీన్ మాత దగ్గరికి చేరి ఆలయ గర్భగుడిలో అఖండ జ్యోతి వెలిగించడానికి నూనెను సమర్పిస్తానని ప్రతిజ్ఞ చేశాడు రోజు కూడా గర్భగుడిలో వెలిగే అఖండ జ్యోతిని చూడొచ్చు ఇక శ్రీశైలంలో కూడా అమ్మవారిని భ్రమరాంబిక రూపంలో కొలుస్తారు శ్రీశైలంలో ఉండే భ్రమరాంబ అమ్మవారి దేవాలయం వెనుక వైపు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కి పెట్టి ఉంచి చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మిద చేసిన జూంకారం వినబడుతుంది దానిని భ్రామరీ నాదము అంటారు అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెద రూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు ఉండేవాడు వాడు బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకములన్నిటినీ క్షోభింపచేస్తున్నాడు ఆ సమయంలో అమ్మవారు భ్రామరి రూపమును పొందింది భయంకరమైన యుద్ధం చేసిన తర్వాత భ్రామరి రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువ్వు అయితే అమ్మవారు సారగ్రహి అని చెప్తారు